అధికారులు ఆయనకు తెలుసు, ఆయనే మా ప్రధాన ప్రత్యర్థి అనేది కూడా దీన్ని ఒక మాట మాట్లాడారు. బీజేపీ పొలిటికల్ టూరిస్టులు అది వచ్చే కుదరదు, వాళ్ళతో మీద ప్రయోజనం ఉండదు ఇక్కడ అనేటువంటి మిమ్మల్ని నిన్న ప్రధాన ప్రత్యర్థిగా ఆయన ఫస్ట్ టైం నిన్న కోట్ చేశారు ఎలక్షన్ల తర్వాత. తర్వాత ఈ మధ్యకాలంలో రిజర్వేషన్ అంశం పైన భారీగా చర్చ జరుగుతుంది. ముస్లిం రిజర్వేషన్ తొలగిస్తామని బీజేపీ, ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ తొలగిస్తుంది బీజేపీ అని కాంగ్రెస్, ఈ రెండింటిపైన మీ అభిప్రాయం? ముఖ్యమంత్రి జ్ఞానోదయం అయితే సంతోషము, మొదటి ప్రశ్నకు సమాధానం. బహుశా ఆయనకి ఇప్పుడిప్పుడే జ్ఞానోదయం అవుతున్నట్టు మంచి మాట, ఇంకింత జ్ఞానం తీసుకోవడం మరీ మంచిది. ఈ రెండవ ప్రశ్న ఏంటంటే, నేను ఇంతకుముందే చెప్పిన బీజేపీ మత చిత్తు రగిల్చడం ద్వారా, మత విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ ఓటు సంపాదించుకుంటుంది. దేవుని పేరు చెప్పుకుంటూ దేవుని పేరు మీద ఓట్లు దొబ్బే పార్టీ బీజేపీ. వాళ్ళు సృష్టించే గోల, నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, వాళ్ళు ముస్లింలా హిందువులా మరొకలా మరొకలా అని కాకుండా ఏ ప్రజలైతే ఇప్పటికి కూడా అసమానతకు గురవుతూ ఉన్నారో, ఏ ప్రజలైతే వాళ్ళకి రావాల్సినటువంటి వాటా పొందలేకపోయినరో, వాళ్ళు ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎంబీసీలు కావచ్చు, ముస్లిం సోదరులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్లకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఇలా ఎస్సీలకు కూడా ఇలా 15% రిజర్వేషన్ ఉంది దేశంలో, వాళ్ళ పర్సంటేజ్ 19% పోయింది. వాళ్ళ లోపల ఇంకా దరిద్రం పోలే, అందుకే దళిత బంధు తెచ్చినాం. కాబట్టి 19% రిజర్వేషన్ ఎస్సీల కోసం పెంచాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా నేను ఘంటాపథంగా చెప్తా ఈ మాట. ఎవరైతే అల్పాదాయం కలిగి ఉన్నారో, ఎవరైతే ధనవంతులతో పోటీ పడలేకపోతున్నారో, ఎవరైతే అర్హులై ఉన్నారో, కులాలకు మతాలకు అతీతంగా అందరికీ రిజర్వేషన్లు ఉండాల్సిందే, అవి కొనసాగాల్సిందే. మనది ఒక టిపికల్ దేశం భారతదేశం, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పరిస్థితులు ఉంటాయి, కాబట్టి అన్ని వర్గాలు సమానంగా ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా రిజర్వేషన్లు తీసేస్తాము, అవి ఎవరైనా సరే, వాళ్ళకి నేను వ్యతిరేకిని, మా పార్టీ వ్యతిరేకం. 100% ముస్లింల రిజర్వేషన్ తీసేయడం తప్పు, వాళ్ళకేదైనా ఉంటే ఉన్నదాన్ని కొనసాగించండి, ఇంకోటి పెంచితే పెంచండి, అట్లా ఉండాలి. కానీ ఒక ముస్లిం ద్వేషం పెట్టుకొని వాళ్ళ చుట్టూ ఈ పొలిటికల్ గేమ్ ఆడడం అనేది చాలా దిక్కుమాలిన దరిద్రం కూడా చర్య. సార్, పార్లమెంట్ ఎన్నికల తర్వాత, సార్ ఇక్కడ సతీష్, ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి వస్తారని చెప్పి కాంగ్రెస్ మంత్రులు చెప్తున్నారు. ఇప్పుడు వస్తారు, ఎన్నికల తర్వాత ఇంకా చాలామంది వచ్చే అవకాశం ఉంది అని చెప్పి 20-25 మంది ఎమ్మెల్యేలు వస్తారని మంత్రులు చెప్తున్నారు. సార్ ఏం కావాలంటారు మీకు? నేను ఏమంటున్నా అంటే, ఒకరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడి, ఇలా సాయంత్రం వరకు నీ దొడ్లు ఎందరో ఉంటారో చూసుకొని, నా దొడ్డు అయితే ఇంటాక్ట్ ఉంది ఆయన మాట్లాడిన తర్వాత, ఇది కూడా అంతే ఉంది. రెండవది, ఈయననేరే బీజేపీలకు జంపు కొడతాడని కాంగ్రెస్లోనే చాలా అనుమానాలు ఉన్నాయి డెఫినెట్గా, ఎందుకంటే ఆయన కేసులు కొలిక్కి వస్తున్నాయి. ఓటుకు నోటు కేసు ఏదైతే ఉందో అది భయంకరమైన కేసు, రెడ్ హ్యాండెడ్గా ఆయన పట్టుబడ్డ కేసు, ఆయన తప్పించుకోలేడు కూడా, ఎవరు తప్పించలేరు. కాబట్టి అది మన కింది మీద అయితే ఈయననే బీజేపీలకు జంపు కొడతాడు కేసులు తప్పించుకోవడానికని పెద్ద ప్రచారం ఉంది. అందులో భాగంగా నిజంగా జరుగుతున్నది ఏంటంటే, నన్ను ఎవరు డైరెక్ట్ కన్సల్ట్ చేయలేదు, కానీ మా పార్టీలో ఉన్న ముఖ్యులను కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక వర్గం అంతా కన్సల్ట్ చేస్తూ ఉన్నారు. కన్సల్ట్ చేయడంగా స్పష్టంగా చెప్తున్నారు సంఖ్యతో సహా, అన్న మేము 26 నుంచి 33 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నాము, మేము కలుస్తాము, ఇద్దరం కలిసి గవర్నమెంట్ ఫామ్ చేద్దామని చెప్తున్నారు. మరి రేవంత్ రెడ్డి ఊరి తదాస్తు దేవతలు ఉంటారు పైన, మరి అటు నుంచి ఇటు వస్తారో ఇటు నుంచి అటు పోతారో చూద్దాం ఏం జరగబోద్దు. సార్, మీరు ఇందాక జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ మళ్ళీ బలపడుతుంది అన్నారు, ఈ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇది చాలా చర్చ జరిగింది, బీఆర్ఎస్ టీఆర్ఎస్గా మారిపోతుంది అనేది, దీని ఆఖరి జరగదండి. నేను చెప్పిన కదా, బీఆర్ఎస్ బీఆర్ఎస్గానే ఉంటుంది, నో డౌట్ అబౌట్ ఇట్. కేసీఆర్ గారు ఇక్కడ సార్, ఎంతో సంక్లిష్టమైనటువంటి అంతర్జాతీయ విషయాలను సైతం సరళంగా సూటిగా స్పష్టంగా మాట్లాడే కేసీఆర్ గారు లేని లోటు అసెంబ్లీలో స్పష్టంగా కనబడుతుంది, ఆ లోటును ఎప్పుడు భర్తీ చేయబోతున్నారు? నెక్స్ట్ సీజన్ నుంచి చూస్తారు కదా కేసీఆర్ ప్రళయ గర్జన, డెఫినెట్గా చూస్తారు. సార్, బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత కేంద్రంలో మంత్రులు చేస్తామని మీరు చెప్తా ఉన్నారు, మీరేమైనా ప్రధాని రేసులో ఉంటారా? 100% ఉంటే అవకాశం వస్తే, ఎందుకుండానే అవకాశం వస్తే ఉండరు ఎవరైనా నాకు అర్థం గమ్మత్తును, నీకు అంత అమాయకున్నా. సార్, అవకాశం రావాలనే కానీ ఎందుకుండవు నాకు అర్థం కాదు. ఐ విల్ బి ఇన్ ద రేస్. మా సురేష్ బాయ్ సాహెబ్ నవ్వుతున్నాడు, ఆయనే రేపు కేశవరావు వెళ్ళిపోయింది కాబట్టి రేపు మా పార్లమెంటరీ పార్టీ లీడర్ సురేష్ రెడ్డి గారే కాబోతారు, రేపు నేను లెటర్ ఇష్యూ చేస్తా ఉన్నా చైర్మన్కు. సో ఈ విల్ బి ద మెయిన్ ప్లేయర్ ఇన్ ఢిల్లీ ఆన్ బిహాఫ్ ఆఫ్ బీఆర్ఎస్. మళ్ళా వాడేమైనా నా మీద నిషేధం పెట్టగలడా? టైం ఎంత అయింది?
ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వీడి వెళ్తున్నటువంటి నేతలు ఎవరైతున్నారు, పార్టీ పైన ఆరోపణలు చేస్తూ పోతున్నారు, పార్టీలో చాలా మంది షిండేలు ఉన్నారనే మాటను మాట్లాడినారు. ఒక క్వశ్చన్, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ సార్, అసెంబ్లీ ఫలితాలు చూసుకుంటే ఇందాక మీరు కొన్ని ప్రిడిక్షన్స్ చెప్పారు, బీజేపీకి ఎన్ని వస్తాయి, కాంగ్రెస్కి ఎన్ని వస్తాయని చెప్పి. పెద్దపల్లి పార్లమెంట్కి సంబంధించి ఆల్రెడీ అసెంబ్లీలో అన్ని స్వీప్ చేసేసింది, థర్డ్ ప్లేస్లో ఏ రకంగా ఉంటుందని చెప్పి ప్రిడిక్షన్ చెప్తున్నారు. ఖచ్చితంగా చెప్పొచ్చు బ్రదర్, చాలా సింపుల్ అది. ఎందుకంటే పోయినసారి ఎన్నికల్లో మేము 7 అసెంబ్లీకి గెలిచిన సీట్లు 2 కోల్పోయినాం మేము. పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో 18లో మేము గెలిచిన తర్వాత 7 అసెంబ్లీ సీట్లు నిజామాబాద్ సెగ్మెంట్ మేము గెలిచినాం, కానీ మేము అక్కడ ఓడిపోయినాం. అట్లా 6 సీట్లు గెలిచిన దానికి కూడా ఓడిపోయినాం. తారుమారు అయిపోతే అట్లా ఉండదు, ప్రజలు అభిప్రాయం అనేది మారుతుంది డెఫినెట్గా. ఈరోజు నేను ఇందాక చెప్పిన కారణాలన్నీ ఒక ఎత్తు, రెండవది మాదిక సామాజిక వర్గానికి మాకు టికెట్ ఇవ్వలేదని చెప్పి వాళ్ళు చాలా ఆగ్రహంగా ఉన్నారు, చాలా ఆగ్రహంగా. పెద్దపల్లిలో వాళ్ళే ఇవాళ పంతం బట్టి ఓడించి చూపెడతామని చెప్పి పట్టుదలగా ఉన్నారు. ఆ ఫలితం ఆ పార్టీ అనుభవించక తప్పదు. నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వానికి ఏం పని లేదు, పలినేని మంగలి పిలితల గురిగిండి అన్నట్టుగా అసలు చేయాల్సిన పని వదిలిపెట్టి అన్ని పనికి మాలిన పనులు వీళ్ళు ముందరేసుకుంటున్నారు. విండా బాబు, ఒక్కొక్క జిల్లా చేస్తున్నప్పుడు నేను బట్టిగా చేయలేదండి, దాని మంచి చెడ్డలు, దాని పూర్వపరాలు, దాని గ్రోత్ ఆశించి. ఛత్తీస్గఢ్లో అక్కడ చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడేది, వాళ్ళు ఒక బస్తర్ జిల్లాను అనేక జిల్లాలు చేసారు. ఎట్లా చేయాలని అడిగినప్పుడు భూపాలపల్లి జిల్లా ఏర్పాటు చేసిన, ములుగు ఏర్పాటు చేసిన, ఇంకా కొన్ని జిల్లాలు ఏర్పాటు చేసిన, వాటి భౌగోళిక పరిస్థితులను బట్టి అవి గ్రోత్ కారిడార్లుగా మారాలని చెప్పి, అక్కడ లైట్ రావాలి, అడ్మినిస్ట్రేషన్ పోవాలి, అక్కడ కలెక్టర్ ఉండాలి, ఎస్పీ ఉండాలి, ఉంటేనే బాగా జరుగుద్దని. గతంలో కలోలిత ప్రాంతాలుగా ప్రకటించిన సిరిసిల్ల జగిత్యాల కావచ్చు, భూపాలపల్లి ములుగు కావచ్చు, స్టేట్ బార్డర్లో ఉండేటువంటి గద్వాల జిల్లా లాంటివి కావచ్చు, చాలా ఆలోచనతో తెలంగాణ యొక్క ప్రగతిని ఆశించి చేసిన జిల్లాలు అవి. ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇలా కొత్తగా ఏర్పడిన జిల్లాల ప్రజలు కూడా చాలా కోపంగా ఉన్నారు ప్రభుత్వం మీద. నేను పోయిన ప్రతికాడు అడిగినా మీ జిల్లా తీసేస్తారంటే యుద్ధానికి సిద్ధం సార్, ఎట్లా పోతా చూస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఈ కొత్త ఏవైతే జిల్లాలు తీసేస్తామని కాంగ్రెస్ చెప్పిందో ఆ దెబ్బ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పడబోతా ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు మీ ఆదేశాలనే మేము పాటించడము. ఇది టీవీలలో సీరియల్ చూస్తే సంవత్సరాల కొద్ది కొనసాగుతూనే ఉంటాయి. వాటికి ఆరంభం ఎప్పుడైందో చెప్పలేము, అంతం ఎప్పుడైతుందో కూడా చెప్పలేము. ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి కూడా కేసీఆర్ కుటుంబము, బీజేపీ ప్రభుత్వం నిరంతర ధారావాహికంగా టీవీలలో ఒక సీరియల్ను తలపించే విధంగా నాటకాలకు డ్రామాలకు తెరలేపినరు. ఇన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఈ డ్రామా నిన్న అరెస్టు డ్రామాతో పతాక స్థాయికి వచ్చింది. అసలు ఇన్ని రోజుల నుంచి ఇంతమందిని అరెస్టు చేసి ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడము, రెండవది ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనంటే ఒకరోజు ముందు అరెస్టు డ్రామాకు తెరలేపడము దేనికి సంకేతం ఇది అంటే, అవినీతి మీద చర్యలు తీసుకున్నామని ఛాంపియన్షిప్ వాళ్ళు తీసుకోవాలని, సానుభూతుల కోటాలో వీళ్ళు ప్రజల సానుభూతి బొమ్మలు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని జైలు పాలు చేస్తున్నారని చెప్పుకోవాలి వీళ్ళు అని, ఇద్దరు కలిసి ఒక వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడతో వస్తున్నారు. ఈరోజు ఇన్ని రోజులు, ఇన్ని నెలలు, దాదాపుగా 2022 మొదలైన ఈ డ్రామా 2024 మార్చి ఎన్నికల నోటిఫికేషన్కు ఒక రోజు ముందు అరెస్టుతో పరాకాష్ఠకు తీసుకెళ్ళినారు అని అంటే, ఈ డ్రామాను తెలంగాణ ప్రజలు గమనిస్తలేరని వీళ్ళు అనుకుంటున్నారా? రెండవది, కల్వకుంట్ల కవిత గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూతురు, కూతురింటికి పోలీసులు దాడి చేసి ఢిల్లీ నుంచి ఈడీ అధికారులు వచ్చి అరెస్టు చేసి తీసుకెళ్తుంటే బాధ్యత కలిగిన తండ్రిగా చంద్రశేఖరరావు గారు అక్కడికి రాలేదు అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? రెండవది, తండ్రిగా కాకపోయినా కల్వకుంట్ల కవిత గారు శాసనమండలి సభ్యురాలు, టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, పార్టీ అధ్యక్షుడిగా శాసనమండలి సభ్యురాలని అరెస్టు చేస్తుంటే అక్కడికి రావాలి, అక్కడికి వచ్చే అధికారులను వివరాలు అడగాలన్న సంగతి చంద్రశేఖరరావు గారికి తెలియదా? పోని ఇప్పటి వరకు కూడా చంద్రశేఖరరావు గారు అరెస్టును ఖండించలేదు,
అరెస్ట్ ఎందుకు జరిగిందో, తన పార్టీ శాసనమండలి సభ్యురాలను ఎందుకు అరెస్ట్ చేసిండ్రో, ఇంతవరకు తెలంగాణ ప్రజలకు వివరణ ఇవ్వలేదు. చంద్రశేఖరరావు గారి మౌనము ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? మూడో అంశము, గతంలో ఎప్పుడు కూడా మొదట ఈడీ వస్తారు తర్వాత మోడీ వస్తారు అనుకునేటోళ్ళం, నిన్న మాత్రం ఈడీ మోడీ కలిసే వచ్చిరా తెలంగాణకు? అంటే అవినీతి పరుల మీద చర్యలు తీసుకుంటున్నామనే ఛాంపియన్షిప్లో మోడీ గారు కోట్లు పడాలి? అయ్యో పాపం ఆడపిల్లను అరెస్టు చేసిందనే సానుభూతితోని బీఆర్ఎస్ కోట్లు పడాలి? సర్వేలన్నీ 12 సీట్లు కాంగ్రెస్ గెలుస్తుంది అని కోడై కూస్తుంటే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి ఈ రకమైన ఒక చీప్ పొలిటికల్ టాక్టిక్స్ ప్లే చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మోడీ గారు కేసీఆర్ గారు ఈ డ్రామాలు కట్టిపెట్టి 10 సంవత్సరాలు మోడీ గారు తెలంగాణ ప్రజలకు ఏం చేసిండు? పేదలకు ఇండ్లు ఇచ్చిండా? రైతుల ఆదాయం రెండింతలు చేసిండా? ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడు, ఇప్పటికీ 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. తెలంగాణలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు? స్విస్ బ్యాంకులో ఉన్న 100,000 కోట్ల రూపాయల నల్లధనాన్ని తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షలు వేస్తా అన్నాడు. ఆ 15 లక్షల రూపాయలు ఎంతమంది ఖాతాలో వేసిండు? మనకు ఇస్తా అన్న పునర్విభజన చట్టంలో బయ్యారం ఉక్కు కర్మాగారం ఎందుకు ఇవ్వలేదు? కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వలేదు? ఐఐఎం ఎందుకు ఇవ్వలేదు? ఎన్టీపీసీలో ఇంకా 2400 మెగావాట్ల విద్యుత్తు ప్రాజెక్టులను ఎందుకు నిర్మించలేదు? గిరిజన యూనివర్సిటీ 9 సంవత్సరాలు ఆపేసి ఇప్పుడు ప్రారంభించడానికి కారణమేంది? మెట్రో విస్తరణకు అనుమతి ఎందుకు ఇవ్వలేదు? ఇట్లాంటి చాలా విషయాలలో బీజేపీకి సమాధానం చెప్పడానికి ఏమీ లేదు. కాబట్టి ఈరోజు ఈ అరెస్టులు, ఈ అవినీతికి వ్యతిరేకంగా మేము ఏదో చర్యలు తీసుకుంటున్నాం అన్నట్టుగా నాటకాలు ఆడుతున్నారు. ఈ నాటకాన్ని ప్రజలు గమనించాలి. మొన్న జరిగిన ఎన్నికల్లో మేము ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు అన్ని రకాలుగా సహాయంగా నిలబడి ఒక విశ్వాసాన్ని కల్పించి స్వేచ్ఛాపూరితమైన వాతావరణంలో పరిపాలన అందిస్తున్నాము. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ను దొంగదెబ్బ తీయడానికి వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్న నాటకము. ఒకవేళ ఇది నాటకం కాకపోయిన ఉంటే చంద్రశేఖరరావు గారు ఎందుకు ఇంతవరకు స్పందించలేదు? కూతురును అరెస్టు చేస్తే తండ్రిగానైనా స్పందించాలి. ఒకవేళ అలా స్పందించినప్పుడు శాసనమండలి సభ్యురాలను, పార్టీ సభ్యురాలని అరెస్టు చేస్తే పార్టీ అధ్యక్షుడిగా స్పందించాలి. రెండు విషయాలలో వారు స్పందించలేదు, పత్రికా ప్రకటన విడుదల కూడా చెయ్యలేదు అని అంటే నిన్న మోడీ గారు వచ్చిన వారు కూడా ఈ విషయాన్ని ఎక్కడ ప్రస్తావించలేదు. తెలంగాణ రాష్ట్ర పర్యటనలో మోడీ గారు ఉన్నప్పుడే నిన్న మధ్యాహ్నం 1:20 ఈడీ అధికారులు వచ్చారు. 5:20 కవిత గారిని అరెస్టు చేశారు. 7 గంటల తర్వాత ఢిల్లీకి తీసుకెళ్ళినట్టున్నారు. అంటే పూర్తి సమాచారం మోడీ గారికి ఉన్నది కదా. ప్రధానమంత్రిగా వారి పర్యటన ఉన్నప్పుడు ఈడీ అధికారులు, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఒక రాజకీయ పరమైన అంశంలో చర్యలు తీసుకుంటున్నంటే ఎందుకు మోడీ గారు నిన్న తన రోడ్ షోలో ప్రస్తావించలేదు? చంద్రశేఖరరావు గారి మౌనము, మోడీ గారి మౌనం వెనకాల ఉన్న వ్యూహం ఏంది? వీళ్ళు ఎందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుండ్రు? అరెస్టు నేను ఖండించలేదు చంద్రశేఖరరావు గారు, అరెస్టును మోడీ సమర్థించలేదు. అంటే దీని వెనకాల కాంగ్రెస్ను దొంగదెబ్బతీయాలనే ఎత్తుగడ ఉంది. తెలంగాణ సమాజం అంతా దీన్ని గమనించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది. I was always passionate about accounting and its wide applications. I look up to the successful business analyst and tax professionals. Sun's bachelor programs are powered by market relevant studies and industry leading practices. Sun International, Hyderabad, Visakhapatnam.